నమస్తే అండి. మొత్తం మీద బీజేపీ నాయకులు గిల్లీ కజ్జాలు పెట్టున్నారు తప్ప అసలు అక్కడ శాంతి భద్రతలకు దృశ్య చాలా బాగానే ఉంది. బీజేపీ నాయకులు ఇక అధ్యక్షుడే కొట్టమని చెప్తున్నారని చెప్పి టీఆర్ఎస్ వాళ్ళు ప్రశ్నిస్తున్న సందర్భంలో ఏం సందర్భం చెప్తారు? ఇప్పుడు మన టీఆర్ఎస్ నాయకులు మాట్లాడినట్టు ఆయన స్టేట్మెంట్ ఆయనకే నేను చెప్తా. ఎట్లా అంటే ఉక్కు పాదంతో అణిచివేస్తానన్నారు. మళ్ళా భయంసాల తుక్కుపాదం కూడా వాడలే వాళ్ళు. ఉక్కుపాదం తర్వాత మాట తుక్కుపాదం కూడా వాడలే. సెకండ్ పాయింట్ ఏంటంటే బీజేపీ గెలిచిన చోట అని అన్నారు. ఇది ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, గిల్లితే గిల్లించుకోవాలని. వీళ్ళకు ఈడ భయంసాలను ఆడను లొల్లి కాదు. వీళ్ళ మిత్రపక్షము అక్బరుద్దీన్ ఓవైసీ హైదరాబాద్లో మన మాజీ ప్రధాని పివి నరసింహారావు సమాధి పైన కూడా కామెంట్లు చేసిండ్రు. మర్చిపోయినరా? వీళ్ళకు గెలుపుకున్నాడు అలవాటు కాదా? ఇది ఫస్ట్, ఇది పాయింట్. సెకండ్ పాయింట్ అల్లర్లు ఎందుకు జరుగుతాయి అనంటే, అల్లర్లు ఎందుకు జరుగుతాయి అనంటే, ఫస్ట్ హిందూ కమ్యూనిటీ అనేది ఒక పీస్ లవింగ్ కమ్యూనిటీ, ఒక ఇండివిజువలిస్టిక్ ఉన్న కమ్యూనిటీ, ఫోకస్ ఉన్న కమ్యూనిటీ, క్వైట్ బాగా శాంతంగా పోయే కమ్యూనిటీ. దీన్ని గెలికింది ఎట్లానంటే, ఎడ్యుకేషన్ మన ఫస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని నాశనం చేసారు, తర్వాత పొలిటికల్ సిస్టమ్ని నాశనం చేసారు, తర్వాత కన్వర్జన్లు అవుతుంటే కళ్ళల కాకులు కొడిచినట్టు కూర్చున్నారు, లాస్ట్కి మీడియాని సోషల్ మీడియాని బహిరంగంగా మ్యానిపులేట్ చేశారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్న దగ్గర ఒక వాట్సాప్ యూనివర్సిటీ పెడుతున్నారు, దాని ద్వారా నడుస్తుందని చెప్పి వాళ్ళు కింగ్స్ ఆఫ్ వసేపూర్ సార్. వాళ్ళు కింగ్స్ ఆఫ్ వసేపూర్. వాళ్ళు ఏడుంటారు అన్నది ఏముంటుంది అన్నది ఎవరికి తెలియదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, మేము అల్లలెక్క హాలో మాట్లాడము, ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మాట్లాడతాం. మీడియాని ఎట్లా మ్యానిపులేట్ చేశారు? ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ అని అన్నారు కదా, ఈ కింగ్స్ ఆఫ్ వసేపూర్ అంటే వీళ్ళే ఉండొచ్చు, వీళ్ళ మిత్రపక్షమే ఉండొచ్చు, వీళ్ళ సంకల జరిగిన ఏ పక్షం అని ఉండొచ్చు. ఆ పక్షాన్ని నేను ఏం చెప్తున్నానంటే, సోషల్ మీడియాలో అలాగే ఎన్ని గుండెలు ఉంటే ఇట్లా రాస్తారండి భారతదేశం నాయకుల మీద ఒక మాట. మన ఐఎస్ఐఎస్ చీఫ్ ఉన్నాడు కదా, అబూబకర్, ఆయననేమో రిలీజియస్ స్కోలర్ అని చెప్పి వీళ్ళు పోర్ట్రే చేస్తారు. అదే యోగి ఆదిత్యనాథ్ గారిని ఏమని రాస్తారండి, మిలిటెంట్ మాక్క, ఇలా లోటాల మనువాడ, ఇట్లా రాస్తారు ఎవరన్నా? ఒక 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 సీఎంని పట్టుకొని ఇట్లా రాస్తారా? ఇది సోషల్ మీడియాలో ప్రమోట్ అవుతుంది. ఇంకొకటి మీకు ఇప్పుడు చెప్తా. ఫస్ట్ టైము నేను ఇంతకు ముందు కూడా ఒక దగ్గర మాట్లాడిన ఏందని అంటే, 2014లో మోడీ గారు గెలిస్తే గలత్ బటన్ దబ్ గయాతో మోడీ జీత్ గయా అని అన్నట్టు మాట్లాడారు. ఫిర్ 2019 మే క్యా హువా? 2019 మే క్యా ఫిర్సే గలత్ బటన్ దబ్ గా? అయితే సెకండ్ టైం గెలిచినాక ఏమైందనంటే, కొన్ని లాజికల్ ప్రాసెస్లు స్టార్ట్ చేసిండ్రు భారతీయ జనతా పార్టీ. లాజికల్గా సబ్కా సాథ్ సబ్కా వికాస్ అని, సబ్కా సాథ్ ఎట్లానంటే కుటుంబం కా సాత్ లేకపోతే ఫ్యామిలీ కా వికాస్ అని అన్నట్టు కాదు కదా భారతీయ జనతా పార్టీ అంటే. స్టార్ట్ చేసినాక 18,000 సోషల్ మీడియా అకౌంట్లు ఏవైతే ఫేక్ ఉన్నాయో, ఫేస్బుక్లలో, వాట్సాప్లలో, ట్విట్టర్లలో పాకిస్తాన్కి లింక్ అయ్యి ఇండియాలో ఎవరైతే కమ్యూనల్ వైలెన్స్ లేపుతున్నారో అవన్నింటి బ్యాన్ చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది కదా, పీస్ తీసుకొచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీది కదా. ఇది మీరు యాద పెట్టుకోవాలి. ఆడ కూసున్న జకీర్ నాయక్ ఎంతసేపు భారతీయ జనతా పార్టీ మీద ఏడుసూడు కాదు, ఒకసారి ఇంట్రోస్పెక్ట్ చేసుకో. మనం ఎడికైనా వచ్చినా మన జకీర్ నాయక్ గారు ఏమని అన్నారంటే భారతదేశంలో ఉంటూ మన ఇస్లాంకి కానీ లేకపోతే మన షరియాకి విరుద్ధంగా ఎవరైనా ప్రాపగండా చేస్తే వాళ్ళ పేర్లు రాసుకుని వాళ్ళు బయటకు వచ్చినాక చూసుకుందామని అని అంటారు. మళ్ళీ లాయన్ ఆర్డర్ రీడ్ ఏం చేసింది? కమింగ్ టు ది స్ట్రేట్ ఫార్వర్డ్ టు ది పాయింట్, భయంసాల 25 దినాలు కాదండి, 25 దినాలు కాదు. నేను ఆల్మోస్ట్ నాకు కొంచెం ఫీడ్బ్యాక్ ఉందాడు, ఆల్మోస్ట్ 70 నుంచి 75 దినాలు. అరే పిల్ల, స్కూల్ పిల్ల 9th క్లాస్ 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తున్నాడు, బుక్కులు కాలబెట్టిరు, ధమ్కీలు ఇచ్చిపోయినరు, తలవార్లు పట్టుకొని పోయినరు. ఎవరైతే జర్నలిస్ట్ ఇది కవర్ చేస్తున్నారో ఆ జర్నలిస్ట్ పైన వార్నింగ్లు ఇచ్చిండ్రు, ఆయన మీద కేసులు బుక్ చేశారు. ఆనాడు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎంపీ అరవింద్ గారు కానీ లేకపోతే అధ్యక్షులు బండి సంజయ్ గారు కానీ లేకపోయినుంటే ఆ జర్నలిస్ట్ మీద కేసులు పోతుండేనా? ఇప్పుడు మాట్లాడమనండి వీళ్ళని. డెమోక్రసీని తొక్కింది వీళ్ళు, సెక్యులరిజం పేరు మీద మొత్తం నాట్యం చేపించింది వీళ్ళు. ఆడ భయంసాల ఇయ్యాలనా మాట్లాడేది, ఇయ్యాలనా? ఇప్పుడు శివాజీ విగ్రహం మీరు చూడలేదా? ఎప్పుడైతే మొత్తం హిందూ సంఘటన ఒకటైందో అప్పుడు ఏమైందని, మేమందరం ఒకటే, మేమందరం చేస్తాం. అదే స్టేట్మెంట్ ముందే పెట్టి లాయన్ ఆర్డర్ కంట్రోల్ చేసినట్టు దొంగలాడారనే కుక్కలు మురిగిన గిరీష్ గారు, మీ ముఖ్య ఏజెంట్ ఏంటంటే హిందుత్వం లేకపోతే భావోద్యోగం రెచ్చగొట్టడం, ఓట్లు లేకపోతే ఈ రకంగానే తప్ప అసలు ఎజెండానే లేదు. మీరు ఇట్లా చేస్తున్నారు కాబట్టి హిందుత్వం అని చెప్పుకోవడం. ఇంకో ప్రశ్న కూడా ఆయన మంచాడడం జరిగింది అంటే, ఇంకా వెంకయ్య నాయుడే ఇక ఒక రకంగా హిందూస్థాన్లో పుట్టినందరూ కూడా హిందువులు అని చెప్పడం జరిగింది, వాళ్ళు ఇలా చేస్తున్నారు కాబట్టి మేము చెప్పుకోవాల్సి వస్తుంది, అసలు కారణం వాళ్ళే బీజేపీ వాళ్ళే అంటున్నారు. 2014లో ఎలక్షన్లో గెలవంగానే వీళ్ళకి అందరికీ మంటలు వేసింది సార్ ఫస్ట్ ఒక మాట. సెకండ్ మాట ఏంటంటే, బీజేపీకి హిందుత్వ అజెండా ఉంది అని చెప్తారు. అయితే మా అజెండా 2014లో భారతీయ జనతా పార్టీ ఎంత క్లారిటీగా చెప్పిందంటే, సబ్కా సాత్ సబ్కా వికాస్ అని చెప్పింది.
ఇప్పుడు నేను రెండు ఇటు పక్కన డిసిషన్లు చెప్తా, రెండు ఇటు పక్కన డిసిషన్లు చెప్తా. ట్రిపుల్ తలాక్ ఎవరు పక్కన డెసిషన్ సార్? అబ్రో ముస్లిం పక్కన డెసిషనా కాదా? రామ్ మందిరం హిందువుల పక్కన డెసిషన్ అని అనుకుందాం. అట్లా ఎన్ని డెసిషన్లు సబ్కా సాత్ సబ్కా వికాస్ తీసుకు ఓన్లీ ఫర్ హిందూస్ అని చెప్పిన పాలసీ బీజేపీది వచ్చిందా? రాలే. ఆ కాడికి వస్తే ఒక నిమిషం, ఇప్పుడు మా అధ్యక్షుడు పేరు కూడా తీసుకొని వీళ్ళు మాట్లాడినరు. అడ వీళ్ళు ఏమన్నారంటే ఆ బీజేపీ వాళ్ళ అజెండానే హిందుత్వం అని చెప్పిండ్రు. తప్పేముంది సార్? తప్పేమున్నది? ఇప్పుడు దళిత బంధువు ఒక 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 విలేకరి కేసీఆర్ గారిని అడిగినప్పుడు, దళిత బంధువు మీరు ఎలక్షన్ టైంలో ఎందుకు పెట్టారంటే, మేము సన్నాసులమా, మేము రాజకీయ నాయకులం, ఎప్పుడేం చేయాలో మాకు తెలియదు అని అన్నారు. సో భారతీయ జనతా పార్టీ నాయకులు మేము కూడా రాజకీయం చేస్తున్నాం సార్. రాజకీయం ఉంటుంది, హిందుత్వం బరాబర్ ఉంటుంది, బరాబర్ హిందుత్వం ఉంటుంది, బరాబర్ హిందుత్వం ఉంటుంది. వస్తున్నా అడికే వస్తున్నా. ఆ మాట వెంకయ్య నాయుడు గారు అనలేదు, మోహన్జీ భగవత్ గారు అన్నారు. ఏమన్నానంటే హిందూ భారతదేశంలో భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందువే అని చెప్పాను అన్నారు. అండ్ నౌ కమింగ్ టు ది పాయింట్ ఆఫ్ ది అపోజిషన్స్, ఏదైతే ఇప్పుడు మన టీఆర్ఎస్ పార్టీ ఉన్నారు కదా, నిన్న కేసీఆర్ గారు అన్న మాటలతోనే మనం మాట్లాడుకుందాం సార్ డిబేట్. ఎందుకంటే పెద్ద మనిషి కదా, తెలంగాణ తీసుకొచ్చిన ఘనత ఆయన మీద క్రెడిట్ తీసుకుంటారు కదా. సో ఇప్పుడు నేను ఆయన పేరు మీదకైనా కొన్ని క్వశ్చన్లు అడుగుతా మీ ద్వారా. సార్ నాకు ఒక మాట చెప్పు, ఏందన్నారు సార్? ఒక్క నిమిషం సార్, మీరు మాట్లాడితే నేను మాట్లాడలే. ఆయన ఏమన్నారంటే కాశ్మీరీ ఫైల్స్ రిగ్రెసివ్, ఏదైనా ఇరిగేషన్ ఫైల్స్ మీద మాట్లాడాలా, ఎకనామిక్ ఫైళ్ళ మీద మాట్లాడాలా అని అన్నారు. ఇలా తెలంగాణ ప్రజలు ఏమడుగుతున్నారంటే క్రాప్ లోన్ వేవర్ ఫైల్స్ బయట పెట్టురు సార్, కాంట్రాక్ట్ ఎంప్లాయీల రెగ్యులరైజేషన్ బయట పెట్టురు సార్, కేజీ టు బీజీ విద్య ఎంతవరకు ఇచ్చిన రోజు బయట పెట్టురు సార్, ఆ ఫైల్ బయట పెట్టురు. 12% రిజర్వేషన్ ఫర్ ట్రైబల్స్ ఫైల్స్ బయట పెట్టురు. ఎస్టీ ఎస్సీ ఫండింగ్ బీసీ ఫండింగ్ ఫైల్స్ బయట పెట్టురు. 3 acres ఆఫ్ ల్యాండ్ ఫర్ తలిత్స్ బయట పెట్టురు సార్. ఇంట్రెస్ట్ ఫీ లోన్స్ టు ఉమెన్ అప్ టు 10 lakhs ఆ ఫైల్ బయట పెట్టురు. తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ ఫైల్ బయట పెట్టురు. జాబ్స్ గివెన్ టు తెలంగాణ ఆర్టిస్టులు అది బయట పెట్టుండ్రి. ఇంకొకటి సార్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఫైల్ బయట పెట్టురు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డిస్ట్రిక్ట్గా కడతానన్నారు బయట పెట్టుండ్రు. ఇప్పుడు ఇది నాన్ పొలిటికల్, నేనేమో నాన్ హిందుత్వ అజెండా కదా సార్ ఇది. ఇట్ ఈస్ అ ప్రోగ్రెసివ్ అజెండా దట్ బీజేపీ ఈస్ డిమాండింగ్. లెట్ టీఆర్ఎస్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. నేను అడుగుతున్నా మీ ద్వారా ఒక విషయం. ఇందాక మీరు అన్నట్టుగా హిందుత్వం అంటే మీరు అన్నట్టుగా హిందుస్థాన్లో పుట్టినందుకు హిందుత్వం ఆ రకంగా మీరు హిందుత్వ ఎజెండా బీజేపీ పార్టీ అంటున్నారా, లేకపోతే ఓన్లీ హిందూ మతస్థులకే అంటున్నారా? హిందూ మతం అనేది ఏం లేదండి, సనాతన ధర్మం. ఈ సనాతన ధర్మం సింపుల్గా ఒక డెఫినేషన్ ఇస్తా హిందుత్వం గురించి. హిందుత్వం అనేది ఏదో, ఇట్ ఈస్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ఎ బుక్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. పుణ్య సనాతనం, నిత్య నూతనం, ఎవాల్వ్ అవుకుంటూ వచ్చింది ఇది. ఇట్స్ ఎ ధర్మ, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. ఒక బుక్కుకో ఒక పేజ్కో దీన్ని అఫిలియేట్ చేయలేము. మరి పొలిటికల్ గా ప్రతి ఒక్కరు నేనంటే హిందువులు నేనంటే హిందువులు అని చెప్పి ఆడనీకి రాక పాత గజ్జలు అనేటోళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు రాజకీయ నాయకులు అయితే మనం ఏం చేస్తాం? వాళ్ళు ప్రజలను మభ్య పెడితే మనం ఏం చేస్తాం? పుణ్య సనాతనం అనేది నిత్య నూతనం, ఎవాల్వ్ అవుతుంటూ వచ్చింది, ఎవాల్వ్ అవుతుంటూ వచ్చింది సార్ ఇది. దీన్ని అని అంటారు కానీ అంతే తప్ప ఇట్ ఇస్ నాట్ అఫిలియేటెడ్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ఎ బుక్. ఎనీ సార్ట్ ఆఫ్ ఎ బుక్ ఇది గుర్తు పెట్టుకోవాలి. రాహుల్ గాంధీ జంజం ఎందుకు వేసుకొని తిరిగిండు? రాహుల్ గాంధీ గంగా శుద్ధి అయిన తర్వాత కాశీ విశ్వనాథ్ టెంపుల్ పోతాను ఎందుకు అని అన్నాడు? ప్రసాదం ఎట్లా తినాలనో తెలియనోడు. ఇలా జంజం వేసుకొని ఎందుకు తిరిగిండు? మార్చింది ఒకటే కాదు సార్, ఇంకటికి మేము ఏక్ పూల్ దో మాలి లెక్క మరి రెండే ఎంపీ సీట్లు ఉండే, మేము ఎట్లా అయినామని అనేది జర యాద పెట్టుకోరు. ఇలా గిట్లా కావాలనంటే హిందుత్వం అజెండా మెడల్ వేసుకోవాలని చెప్పి ఇలా అందరికీ అర్థమైంది. రుద్రాక్ష మాల అంటే తెలియదు, అయినా ఇప్పుడు రాజీవ్ గాంధీ వీళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే సార్, పొలిటికల్ గా టీఆర్ఎస్ ఏమన్నది, కాంగ్రెస్ ఏమన్నది, బీజేపీ ఏమన్నది, మీరు ఆ కాడికి వస్తే హిందువాని సబ్జెక్ట్ కాదు సార్. సబ్జెక్ట్ ఏంటంటే ఇది చిలికి చిలికి గానవా గాలివానలాగా ఇండియా దాటిపోయి ఇలా వెస్టర్న్ కంట్రీస్కి పోయింది. నిన్నగాక మొన్న హోలీ పండుగ అప్పుడు, ఇప్పుడు ఈ ప్రతిపక్షాల కాంగ్రెస్ కి టీఆర్ఎస్ కి అందరికి చెప్తున్నా సార్, వాళ్ళు ఏమన్నారంటే స్టాండ్ అగేన్స్ట్ ద హిందూ ఫేసిజం.